నిరుపేదలకు సంపూర్ణ గృహ హక్కు పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు. 1983 నుండి 2013 వరకు అనేక పథకాల్లో గృహ నిర్మాణాలు జరిగాయన్న ఆయన వారికి హక్కులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ గృహ హక్కు పథకం నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థలకు చెందిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి మళ్లించిన విషయంలో స్థానిక సంస్థల ప్రతినిధులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. టీడీపీ నేత లోకేష్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేని టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. జిల్లా అగ్రికల్చరల్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ గౌరవ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ అదర్ ఎలైట్ సెక్టర్ సంబంధించినటువంటి జిల్లా హెడ్స్, జిల్లా అడ్వైజరీ బోర్డ్ చైర్మన్, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ అందరూ కూడా హాజరై వాళ్ళ సలహాలు సూచనలు అందించడం జరిగింది. అలాగే మన జిల్లాకి సంబంధించినంత వరకు మనం చూస్తే దిస్ ఇయర్ చాలా ప్రత్యేకమైనటువంటి రెయిన్ఫాల్. మనకి ఇనీషియల్ స్టేజెస్లోనేమో పెద్ద రెయిన్ఫాల్ రిపోర్ట్ అవ్వలేదు, మనకి డిలేడ్గా చాలా ఎక్సెసివ్ రెయిన్ఫాల్ రిపోర్ట్ అయింది మనకి. దీనివల్ల మొదట్లో వేసినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్స్, లేటర్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు వేసినటువంటి డైరెక్ట్ సోయింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఛాలెంజెస్ని ఈరోజు చాలా కూలంకషంగా